జిల్లాలో ఏ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు? మనం ఉండడానికి ఎక్కడ ఇబ్బంది అయింది, ఎక్కడ ఎవరు చనిపోయారు, ఎక్కడ ఎవరు చేసినట్లయినాయి, వాళ్ళకి ఎంత సహాయం చేస్తుంది ట్రస్ట్? ఎటువంటి లాభాపేక్ష లేకుండా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒడ్రకుల కోసం పోటపడుతున్న వ్యక్తి ఈ శివరాత్రి అయ్యమలు గారు. ఈయన అన్ని జిల్లాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటూ, అయితే మన జిల్లాలో కూడా పేదలు ఒడ్డర్లు ఉండి అక్కడ ఇబ్బందులు పడుతున్న వాట వాస్తవం. వాళ్ళకు కూడా ఇటువంటి కార్యక్రమాలు అందన ఉద్దేశంతో రేపు ఆదివారం రోజు 4వ తారీఖు మన సూర్యాపేట జిల్లా స్థాయి మీటింగ్ని మన కోదాట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ? అనంతగిరి రోడ్లో క్లబ్ ఉందిగా, పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో. ఇట్లే వానొస్తే బయటెక్కడ నుంచే మనం ఇబ్బంది పడతామని చెప్పేసి ఒక క్లబ్ ఆడిటోరియం తీసుకొని అక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం. వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ ఈ శివరాత్రి ఆయన మనకు అందరూ వస్తారు. ఆయన మన కులం కోసం ఏమేమి సేవ చేయాలనుకుంటుండో, ఇంకా ఏమేమి పథకాలు పెట్టాలనుకుంటాడు. మీ అందరికి లేబర్ కార్డు ఉన్నాయా? ఉన్నాయా? అందరికి కొంతమందికి ఉన్నాయి. కొంతమంది లేబర్ కార్డు యొక్క ఉపయోగాలు తెలుసా? అవి లేబర్ కార్డు ఉంటే మన ఇంట్లో పిల్లలు కనుక ఎవరైనా డెలివరీ అయితే ఫస్ట్ దానికి 30,000, రెండో దానికి 30,000 వస్తాయి. సహజం మనం పొందితే 1,00,000 రూపాయలు వస్తాయి. అదే యాక్సిడెంటల్గా ఏదన్నా అయితే 6,30,000 రూపాయలు వస్తాయి. ఈ రకంగా అన్ని బెనిఫిట్స్ లేబర్ కార్డు ఉంటే వల్ల వస్తుంది. ఆయన ఏమంటుందంటే, నేను ఇచ్చే 5,000, 10,000, 20,000 వాళ్ళకి ఏం ఉపయోగపడవు. అదే ఒక లేబర్ కార్డు కనుక ఉంటే 1,00,000 నుంచి 6,00,000 వరకు ఒక ఉపయోగపడుతుంది. ఆ లేబర్ కార్డు కూడా నా సొంత డబ్బులతో నేనే చేయించిస్తా. ఈ కులం తరఫున ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికీ లేబర్ కార్డు అనేది లేకుండా ఉంటే నేను ఆ సహాయం చేస్తా, ఆ విధంగా సహాయపడతా అని చెప్పడం జరిగింది. ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన తన సొంత డబ్బులతోటి వడ్డ కులం కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే, నిజంగా పేదోళ్ళు ఉండి వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే అమ్మా పాలని దగ్గర ట్రస్ట్ ఉంది, మన కోసం ట్రస్ట్ పెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు సహాయం అందుద్ది. మీరు ఒక ఫోన్ వాళ్ళకి కొడితే చాలు, మీ దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చి మీ పరిస్థితి చూసి ఎంక్వైరీ చేసి వీళ్ళు నిజంగా పేదవాళ్ళ, వీళ్ళకి నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇచ్చే పని కాదు. ఒక వ్యక్తి తన స్వలాభం లేకుండా సేవ చేయాలనుకున్న వ్యక్తి చేస్తున్నది కాబట్టి పూర్తి న్యాయబద్ధంగా వాళ్ళు నిజంగానే పేదవాళ్ళు, వాళ్ళకి నిజంగానే ఇబ్బందులు ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా వచ్చి సాయం చేయడం జరుగుతుంది. మేము కూడా లోకల్లో ఈ జిల్లా తరఫున పనిచేస్తున్నాం. మొన్న కూడా లక్ష్మీపురంలో ఒకవేళ చనిపోతే మా చేతులతో పోయి ఆ పాంప్లెట్ తిన్నాను, ఒక 5,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. ఈ జిల్లా స్థాయి మీటింగ్లో చాలాసార్లు మేము పోయి రాష్ట్ర స్థాయిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. అందుకే చెప్పేది ఫేస్బుక్ వాట్సాప్లు ఉంటే మీరు ఓపెన్ చేస్తే మీకు తెలుస్తాయి ఈ ట్రస్ట్ ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది, ఎక్కడెక్కడ పాల్గొంటుంది, దగ్గర దగ్గర మన దగ్గర ఉన్న ఎంఆర్ఓ కానీ సిఏని కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కడ ఏం జరిగినా వాళ్ళ చేతుల నుంచి ఈ ట్రస్ట్ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం, జిల్లాలో ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు కనుక రేపు 4వ తారీఖు రోజు ఆ మీటింగ్కి వస్తే దీని గురించి ట్రస్ట్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ మీకు తెలుస్తాయి. రేపు వచ్చే రోజు లేబర్ కార్డు లేనివాళ్ళు రేషన్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, జీరాక్స్ రెండు పాస్ఫోటోలు తీసుకొని రాండి. అర్థమైనా? ఈ సూర్యాపేటకి ఈ ట్రస్ట్ తరఫున చైర్మన్ నేనే. నా పేరు పల్లె బాలన కోదాడ మాది పల్లుగడ్డ బజార్. కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకుండొచ్చు. ఇక్కడ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మన కోదాట్లో కూడా మన ట్రస్ట్ యొక్క ఆఫీస్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరంగా సాగుతుంటాయి. ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు, రాజకీయంగా మనం పోటీలు చేసేది లేదు, మన ఎమ్మెల్యే కోసం ఎంపీల కోసం జన సమీకరణ చేయటం లేదు. అర్థమైనా? ఒక మంచి వ్యక్తి కులం మీద అభిమానంతో చేస్తున్న వ్యక్తుల్ని ఆయన్ని సపోర్ట్ ఇచ్చి మన కుల బంధువులకి చేయుతునిద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియపరచడం కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కాకపోతే కుదరటం లేదు. ఇప్పుడు వెంకన్న గారికి ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాన్ని మీరు చేయాల్సింది ఏంటంటే, మన కుల బంధువులు ఎక్కడున్నా, ఇక్కడే కాదు ఏ ఊళ్ళో ఉన్నా, రేపు ఈ సూర్యాపేట జిల్లా మీటింగ్కి తీసుకురండి. అదేవిధంగా జిల్లాలో ఎక్కడన్నా వేరే జిల్లాలో ఉన్నా కూడా తెలంగాణలో ఉంటే వాళ్ళందరూ అర్హులే. పేదవాళ్ళ ఇబ్బందులు పడితే మాత్రం ట్రస్ట్కి తెలియజేయండి, మనం ఇక్కడుండి ఆ జిల్లాలో వాళ్ళకి అక్కడ సాయం అందేటట్టు చేద్దాం. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ట్రస్ట్ అంటే ఏంది, ట్రస్ట్ కార్యక్రమాలు ఏంటి? రేపు మీరు మీటింగ్కి రండి, మీకు అక్కడ భోజన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసినాం. మీరు వచ్చి ఆయన చెప్పే మాటలు విని ఆయన ఇంక ఏమేమి చేయాలనుకుంటుండో, మనకి మన కులానికి ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటుండో, ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారని అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మన పక్కన వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియపరచడం. ఓకేనా?